అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సంతానాన్ని పెంచే విషయంలో పెద్దవాళ్ళు చేసేటువంటి ఒక తప్పు మరియు పొరపాటు కూడా ఏమిటి అంటే, వారికి చెప్పకూడనటువంటి పనులు చెప్పడం. ఉదాహరణకి, మనం ఖురాన్ మజీద్ని అధ్యయనం చేసినట్టయితే, సురై లుక్మాన్లో హజరత్ లుక్మాన్ అలైహిస్సలాతు వస్సలాం తమ కుమారుడికి చేసినటువంటి హితబోధలు అల్లా తబారకు తల ప్రస్తావించాడు. అంటే తల్లిదండ్రులు పిల్లలకు, సంతానానికి మంచి విషయాలు ఎలా బోధించాలి, వారికి మంచి నడవడిక ఎలా నేర్పించాలి, వారికి మంచి ఆచరణలు ఏ విధంగా వారిలో పెంపొందించాలి అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, సోదరులారా, సోదరీమణులారా, మన వాళ్లలో కొద్దిమంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి ఏం పనులు చెప్తారంటే, ఒరే తాతయ్యకి సిగరెట్ తీసుకురా, ఒరే తాతయ్యకి చుట్టలు తీసుకురా, ఒరే చిన్నానికి క్వార్టర్ బాటిల్ తీసుకురా అని చెప్పి ఇలాంటి పనులు చెప్తుంటారు. కానీ షరియత్ ప్రకారంగా ఇలాంటి పనులు మనం పిల్లలకి చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సోదరులారా, సోదరీమణులారా, మనం మన పిల్లలకి ఏం నేర్పించాలి, ఏం నేర్పుతున్నాం, ఏ పని చెప్పాలి, ఏ పని చెప్తున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలకి పని చెప్పేవారు. ఎలాంటి పనులు? జానిమాజ్ అంటే నమాజ్ చేసుకునే వస్త్రం ఉంటుంది కదండి, జానిమాజ్, జానిమాజ్ తెమ్మని, వజూకి నీళ్ళు తెమ్మని, మిస్వాక్ తెమ్మని, ఇలాంటి పనులు. అంటే ఏ పని ద్వారా అయితే వారిలో కూడా ఆచరణ పెంపొందుతుందో, వారిలో కూడా పరలోకం యొక్క ఆలోచనలు వస్తాయో, వారిలో కూడా మంచి ఆచరణలు అనేవి వస్తాయో, అలాంటి పనులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, సోదరులారా, సోదరీమణులారా, మనం మన పిల్లలకి మంచి మాటలు చెప్పడం మానేశాం, వారికి ఖురాన్ చదివి వినిపించడం మానేశాం, హదీసుల్లో ప్రవక్త వారి యొక్క బోధనలు వారికి తెలియజేయడం మానేశాం, వారికి మనం ప్రవక్త వారి జీవితం గురించి తెలియజేయడం మానేశాం. ఇవన్నీ మానేయటమే కాకుండా మనం వారికి చెప్పకూడనటువంటి పనులన్నీ కూడా చెప్పి వారు చెడిపోవడానికి ఒక మార్గం, ఒక కారణం, దానిలో కొద్ది భాగం మనం కూడా అవుతున్నాం. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనం మన పిల్లలకి చెప్పేటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లా మరియు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ధర్మం ఇచ్చారో ఆ ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు వారికి చెప్పకూడదు. కొద్దిమంది ఏమంటారో తెలుసా అండి, ఒరే మీ అమ్మని తిట్టు అంటారు. ఆ పిల్లోడు లేదా పిల్ల అమ్మని తిడుతున్నారనుకోండి, వీళ్ళు చాలా ఆనందపడుతుంటారు, బా తిట్టింది బా తిట్టిందని. ఒకనొక రోజు ఇలా వస్తుంది, నలుగురిలో ఉన్నప్పుడు ఆ బిడ్డే, ఆ పిల్ల, ఆ పిల్లోడే ఈ తండ్రిని తిడతాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సోదరులారా, సోదరీమణులారా, మనం ముందు నుంచే మన పిల్లలకి మంచి అలవాట్లు చేయాలి. మన పిల్లలు ఎప్పుడైనా ఇలాంటి చెడు మాటలు స్కూల్లో వింటారు కదండి, పాపం మన పిల్లలు కావాలని మాట్లాడరు, స్కూల్లో వింటారు, విని ఇంటికాడ మాట్లాడితే ఐ అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏంటది అని చెప్పి పిల్లల్ని భయపెట్టాలి. అలా భయపెట్టకుండా పోలేండి స్కూల్లో విన్నాడు కదా, ఆ పోలేండి స్కూల్లో మాట్లాడి ఉంటారు అందుకే మా పోలేండి కాదు, అయ్ మాట్లాడకూడదు, అనకూడదు, అలాంటి మాటలు చెప్పకూడదు అని అనాలా. అలాగంటే వాళ్ళు ఒకవేళ స్కూల్లో విన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆ మాటలు మానేస్తారు, ఆ మాట తప్పని తెలుసుకుంటారు, ఆ మాట అనడం చెడని తెలుసుకుంటారు, ఆ మాట అనడం పాపమని తెలుసుకుంటారు, ఆ మాట అనడం సిగ్గుకి వ్యతిరేకమని తెలుసుకుంటారు. అప్పుడు అలాంటి ఆచరణను వారు దూరంగా ఉంటారు. సోదరులారా, సోదరీమణులారా, ఇది మనందరి యొక్క బాధ్యత. మన పిల్లలకి మనం మంచి అలవాట్లు చేయడం అనేది అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే మన సంతానాన్ని మంచి మార్గంలో నడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా దేవల్ల మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 140,000 మంది అయ్యారు, చాలా ఆదరించారు. అయితే అదే విధముగా మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెలా కూడా కనీసం ఒక 30 రూపాయలు, అంటే ఎక్కువగా మనం సిటీ కేబుల్ కోసం అలాగే మొబైల్లో డేటా కోసం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అలాగే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం కనీసం నెలకి ఒక 30 రూపాయలు మీరు మన గూగుల్ పే లేదా మన ఛానల్ యొక్క ఫోన్పేలో గనక మీరు వేసినట్టయితే దాని ద్వారా పని ఇంకా ముందుకు చేయడం మాకు సులభం అవుతుంది. ఎందుకంటే మా జీతాలతోటే మేము ఈ ఎక్కువగా పని చేసి వెబ్సైట్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికోసమే స్క్రీన్ మీద మన ఛానల్ యొక్క నెంబర్ 9642383498 నేను ఇస్తాను, దాంట్లో గూగుల్ పే ఫోన్పే కూడా ఉంది, ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.